ప్రతిపాడ ముస్లిం లీగ్ పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, మానవాదులు దేశ మౌలిక స్వరూపాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు పటాన్ బాషా ఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారాన్ని దేశ అభివృద్ధి కోసం ఉపయోగిస్తుందని, అవినీతి సంపాదన కోసం కాదని అన్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ పార్టీ కేవలం ముస్లింలకే కాక ప్రతి ఒక్కరికి సేవ చేస్తుందన్నారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యూనుస్ మాట్లాడుతూ బాబు, జగన్, పవన్ లు ముగ్గురు బీజేపీకి వంత పాడుతున్నాయని అన్నారు. రావడమే కాదు, ఒక్కసారి మన పార్టీని ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా కొత్త పార్టీ అని కొంతమంది అంటారు. చూడతాను భారత భాగ్య విధాతా పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 రావడమే కాదు, ఒక్కసారి మన పార్టీని ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా కొత్త పార్టీ అని కొంతమంది అంటారు, తెలియదని కొంతమంది అంటారు. उनकी मेहनत देख के मैं बहुत खुश होती हूँ, क्योंकि इस्लाम के लिए इतनी मेहनत करना मैं आजकल किसी को नहीं देखी. बशीर भाई जो भी उनका पूरा टाइम ये करते हैं, उनका पूरा ये सब कुछ उनको कुर्बान करते हैं, ऐसे कि बशीर भाई हम लोग को मिलना भी हमें बहुत नसीब वाले है. इसलिए हम लोग सब इंडियन यूनियन मुस्लिम लीग पार्टी को इंशाल्लाह सब मिल के साथ देंगे और इसे इसमें भी लाएंगे. और 25th को इंशाल्लाह मेरे घर पे है, आप लोग सब आओ. स्वातंत्र्य दिवस है, करना अच्छी बात है यार. ये आयुर्वेद पार्टी तरफ करना बहुत खुशी है, लेकिन आज ये आयुर्वेद पार्टी उस चेन्नई में गए थे हमें,